जट्ल कोन्नूरु पंचायती गोविंदराजोपुरं ग्रामानिकी श्मशानानि अभिवृद्धि चेयंडि। सर्वेपल्ली नियोजकवर्ग जनसेन पार्टी समन्वयकर्त बोब्बेपल्ली सुरेश नायडू मनुबोलु मंडल डेवलपमेंट आफीसर गारिकी विनती पत्रं इव्वडं जरिगिंदि। ई कार्यक्रमंलो महिला अध्यक्षरालु गुम्मी नेनी वाणी भवानी नायडू वेंकटाचल मंडलं नायकुलु आस्तोटी रवि संदूरी श्रीहरि मनुबोलु मंडल नायकुलु कंटे सुधाकर कंटे श्रीलक्ष्मी स्वामी बीजेपी नायकुलु वेंकय्य तदितरुलु पाल्गोन्नारु। అందరికీ నమస్కారం. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. ఈరోజు ఏదైతే మనబోల మండలంలోని ఎంపీడీఓ గారికి గోవిందరాజపురానికి సంబంధించి శ్మశానానికి దారి లేదు, శ్మశానంలో ఒక బోరు కావాలి, అదేవిధంగా కొన్ని వసతులను ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎన్డీఏ కూటమిలో భాగంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో ఎక్కడెక్కడ ఏ గ్రామ పంచాయతీలో శ్మశానాలకు దారి లేవో శ్మశానాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరికి కూడా మండల అధికారులకి వినతి పత్రాలు ఇచ్చి ఆ యొక్క ఎండే కూటమిలో భాగంగా శ్మశానాలను అభివృద్ధి చేసేదానికి మా వంతు మేము అడుగులు ముందుకు వేస్తాం. అదేవిధంగా ఏదైతే 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడా కూడా అభివృద్ధి జరిగిన దాఖలాలు 5 ఏళ్ల పాటు పంచాయతీలకు నిధులు వచ్చాయా, వచ్చినాటి ఎటుపోయినాయి, మరి పంచాయతీలలో ఏమైనా అభివృద్ధి జరిగిందా అని అంటే ఏమీ లేనటువంటి పరిస్థితులు. నాయకులకు కావచ్చు, వైసీపీ ఎమ్మెల్యేలకు కావచ్చు, వైసీపీ మంత్రులకు కావచ్చు, ఈవెన్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, మీ అందరి పాపాలు పండేయ కాబట్టి 11 సీట్లకు పరిమితం అయ్యారు. మీ పాపాలు పండేయ కాబట్టి ఒక్కొక్కరికి ఏకల పీకేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు చూస్తే రాజధాని నిర్మాణంలో కావచ్చు, గ్రామ పంచాయతీలకు నిధులు తీసుకురావడంలో కావచ్చు, గ్రామ పంచాయతీలకు కేటాయించిన నిధుల్లో ప్రతి రూపాయి కూడా గ్రామాలకు అభివృద్ధికి మాత్రమే ఉపయోగపడాలి, కానీ అవినీతి అక్రమాలు జరగకుండా చూసే విధంగా ఏదైతే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రం యొక్క అభివృద్ధిలో గ్రామ పంచాయతీల అభివృద్ధిలో దశా దిశాని మార్చే విధంగా అడుగులు ముందుకు వేస్తున్నారంటే ఇంతకంటే ఇంకేం కావాలా? ప్రజలు కోరుకున్న ప్రజాస్వామ్య పరిపాలన ఈనాడు కొనసాగుతూ ఉంది. ఈ 120 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలే బ్రహ్మరథం పట్టేటువంటి పరిస్థితి. మీరు ఏదైతే 5 ఏళ్ల మీ పాలనలో ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో సర్వేపల్లి నియోజకవర్గాన్ని నియంతలాగా పరిపాలన చేసి దాచుకొని నియోజకవర్గాన్ని ఎక్కడో అభివృద్ధి చేయకపోగా ఈరోజు సిగ్గు శరం లేకుండా మీడియా సమావేశాలు పెట్టి మాట్లాడుతున్నామంటే నిజంగా నీకు రాజకీయ భవిష్యత్తు లేదు, ఉండదు. నేను ఆ రోజు కూడా చెప్పా ఎన్నికలకు ముందే నిన్ను ఓడిస్తామని, ఓడిచ్చాం, నిన్ను జైలుకి పంపిస్తాం త్వరలో, గుర్తుపెట్టుకో, నీకు కూడా పాపం పండింది, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలా. అన్యాయంగా అక్రమంగా మీరే 5 ఏళ్ల మీ పాలనలో ఏ స్టేషన్లో ఎవరెవరి మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టారో ప్రతిదీ కూడా అన్నీ బయటకు వస్తున్నాయి. మీ అవినీతి అక్రమాలు చిట్టాలన్నీ కూడా చినికిపోయేదానికి రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి ఈరోజు ప్రజాప్రభుత్వం ప్రజాపాలన కొనసాగుతూ ఉంది రాష్ట్రంలో అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఎన్డీఏ కూటమి 117 పంచాయతీలు గ్రామ పంచాయతీల అభివృద్ధి కావచ్చు, గ్రామాల శ్మశానాలకు రోడ్లు కావచ్చు, శ్మశానాల అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా చేపిస్తుంది కూటమి. అందులో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఏ గ్రామాల్లో ఎక్కడ ఎప్పుడు ఏ సమస్య ఉన్నా సరే అడుగులు ముందుకు వేసి సమస్యలను పరిష్కరించడంలో మేము ఎప్పుడు కూడా ముందుంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం. ఓడిపోయిన బాధలో మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మీడియా సమావేశాలు పెడుతూ ఏదో ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్టు, ఈ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలను ఏదో ఉద్ధరించినట్టు ఆయన అనేక సార్లు మీడియా సమావేశాలు పెట్టి ఏదైతే సర్వేపల్లి ప్రస్తుత శాసనసభ్యులైనటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని విమర్శించడం, వ్యక్తిగత విమర్శలు చేయడం చేస్తూ ఉన్నాడు. ఆయనకి మేము సూటిగా సుత్తి లేకుండా నేనైతే ఒకటే అడుగుతా ఉన్నా, సార్ ఒక పని చేయండి, రండి గ్రామాలలోకి పోదాం, 117 పంచాయతీల్లో తిరగదాం, ఈ 117 పంచాయతీల్లో పంచాయతీలకు ఎంతెంత నిధులు వచ్చాయి, ఆ నిధులు ఎటుపోయినాయి, పంచాయతీలు మీరు ఏమభివృద్ధి చేశారు,
మండల స్థాయిలో మండలాల్లో మీరు ఏం అభివృద్ధి చేశారు, ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఏం ఉద్ధరించారో ఒకసారి ఒక పేపర్ మీద రాసి మీరు మీడియా పూర్వకంగా రిలీజ్ చేస్తే మేము అవన్నీ కూడా చెక్ చేసుకుంటాం పోయి, ఓహో ఇది చేశారా మీరు, ఓహో ఈ టైంలో ఇది చేశారా అని చెప్పి. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ముచాంగ్ తుఫాన్ వచ్చినప్పుడు సర్వేపల్లి కట్ట తెగిపోతుందయ్యా, మీరెవరు కాంట్రాక్ట్ ఇచ్చారో వచ్చి ఆ గావులను పోడ్చండి అంటే గతిలే. ఆ చెరువు తెగిపోతే కనీసం ఈ 15 నుంచి 20 గ్రామాల వరకు తుడిచిపెట్టుకోబోయే పరిస్థితి. ఇదే మనుబోలు మండలంలో మీ నాయకులు మీ కార్యకర్తలు కోట్ల రూపాయల విలువ చేసే భూములను ఆక్రమించారు. కౌలు రైతులు అరెకరా ఎకరా చేసుకుని ఎస్సీ ఎస్టీలందరి దగ్గర కూడా ధాన్యాన్ని కొనుగోలు చేసి వాళ్ళకు రూపాయి ఇవ్వకుండా కూడా నీ అనుచరుడు దాంకుంటే కనీసం వాళ్ళకు వచ్చి ఏం జరిగిందయ్యా ఏందయ్యా విచారించి వాళ్ళకి న్యాయం చేసిన పరిస్థితి లేదు. మరి ఈరోజు ఏ విధంగా మీరు మీడియా సమావేశాలు పెడుతున్నారు, ఏం ఉద్ధరించారని చెప్పి మీరు మాట్లాడుతున్నారు, ఒకసారి స్పష్టం ఇవ్వాలా? ఊరికినే ఏదో కోట్ల రూపాయలు కొన్ని తరాలకు సరిపడ దోచుకున్నాంలే, ఇంకా రోజు ఒక మీడియా సమావేశాన్ని పెట్టి ఏదో ఒకటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడడం, ఎన్డీఏ కూటమిని మాట్లాడడం సరిపోద్ది, కాలయాపన చేసుకోవచ్చు, మన జోలికి ఎవరు రారనుకుంటున్నారేమో. మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి.